మేము కూడా అదే చెబుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని చూసి ఈ సన్నాసి బుద్ధి తెచ్చుకోమంటాం. వెళ్ళి తమిళనాడు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవం ఇస్తున్నారు, ప్రతిపక్షం అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరిస్తుంది, అవన్నీ చూసి చావమనండి ఈ దరిద్రుణ్ణి. ఈ కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియా పెట్టుకుని 24 గంటలు పడి ఏడిపోయాయి. స్టాలిన్ చూసి మేం బుద్ధి తెచ్చుకోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి పళనిస్వామిను, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను, ఈ దరిద్రుడిని బుద్ధి తెచ్చుకోమని ముందు చెప్పండి. అక్కడి నుంచి ఆ కుప్ప నుంచి పక్కకు సచ్చి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 9లో అధికారంలోకి వచ్చాడు, అంతకుముందు 4లో అధికారంలోకి వచ్చాడు. 4 నుంచి 9 దాకా ఈ సన్నాసి అదే ఏడ్చాడు, జలయజ్ఞం, ధనయజ్ఞం, తొక్క, తోలు, గుడ్డు, గూస అని చేసి ఏం చేశాడు, మహాకూటమి అని పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ని, కమ్యూనిస్టులను అందరినీ కలుపుకుని ఏమైంది, ఈ రాష్ట్ర ప్రజలు జగన్ రాజశేఖర రెడ్డి గారిని అధికారం అప్పచెప్పారు. ఈ సన్నాసిని సన్నాసితో కలిసినందుకు మిగిలిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆ పవన్ కళ్యాణ్ 10 మందిని పోగేసి ఈయన మాడు పగలు కొడుతుంది కదా, వాళ్ళందరూ కూడా పగలు కొట్టిస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పంచాయతీ ఎన్నికల్లో ఏం తీర్పు ఇచ్చారమ్మా, జిల్లా పరిషత్తులు ఏమిచ్చారు, మండల పరిషత్తులు ఏమిచ్చారు, మున్సిపాలిటీలు ఏమిచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిమళంగా మంచి మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటువంటి పరిస్థితి, ఓ ప్రతిపక్ష నాయకుడు కూడా నెల వెళ్ళి కుప్పంలో ఒక శాసనసభ్యుడిగా పర్యటించాల్సినటువంటి గతి పట్టించారు ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గు చేరం లేకుండా ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు 3 రోజులు? మొన్న ఇచ్చినటువంటి మాడు పగలు కొట్టినటువంటి ఎఫెక్ట్తోనే కదా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ప్రతిపక్షాల నుంచి అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు పెట్టినా, బై ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు పెట్టినా వన్ సైడ్ విక్టరీ. మాకు బుద్ధి చెప్పినట్టే ఈ సన్నాసికి బుద్ధి లేని వేదలకు చెప్పినట్ట బుద్ధి. కాబట్టి చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. ఆయన చెప్పేటువంటి అబద్ధాలను ప్రచారం చేయటానికి ఆయన కులపత్రికలు ఉన్నాయి, ఆయనకు డబ్బా మీడియా ఉంది. అదే ప్రపంచం అని చెప్పి బతుకుతున్నారు, బతకనే ఉన్నారు. 2024 తీర్పు ఇస్తారు కదా, చూస్తారు మీరు అందరూ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నన్నే కుప్పంలో ఇబ్బంది పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల సభ్యులు చంద్రబాబు గారిని మించిన ఎదవ ఎవడం ఉండడు. ఈడే పెద్ద ఎదవ. ఆ పార్టీకి దరిద్రం, శని అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఆ పార్టీకి ఆ శనిగాడిని కనుక విరగడలేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు, ఈ శనిగాడే పోటుగాడు అని చెప్పి డబ్బా మీడియా రాస్తుంది కాబట్టి ఈ శనిగాడినే పెట్టి ముందు పెట్టి నడుపుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గతి ఈ శనిగాడే పట్టిస్తాడు. 175 నియోజకవర్గాలు అత్యంత పనికి మాలినటువంటి, ఏ టు జెడ్ ఓడిపోయినటువంటి, పనికి మాలినటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన మించినటువంటి వేస్ట్ గడ్ ఆ పార్టీలు ఎవరు లేడన్నది నా ఉద్దేశం. ఇప్పుడు కుప్పం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి మీరు అమ్ముడిపోయారు 1000 2000 అని చెబుతున్నాడు వాళ్ళకి. వాళ్ళు అమ్ముడుపోలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మళ్ళీ మాడు పగలు కొడతారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఇంకా కుప్పం కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచి అమ్మనాభూతులు తిడతాడు కుప్పం ప్రజల్ని. వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. అంతకుముందు ఇక్కడ తిట్టాడు కదా విజయవాడ గుంటూరులో, అట్లాగే కుప్పం ప్రజలకు సిగ్గు లేదు, శరం లేదు. ఓట్లకి డబ్బులకు ఓట్లు అమ్మేసుకుని జగన్ కేసేశారు, వాళ్ళకి విలువలు లేవు, అయ్యలేవు, ఇవ్వలేవు అని చెప్పి రేపు నుంచి తిడతాడు. ఎవరమ్మా, చంద్రబాబు రౌడీజం చేస్తాడు? ఇక్కడ ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చున్నాడు అండి ఆయన రౌడీజం చేస్తే? రౌడీజం చేయడం అంటే బేరబేరమని ఏడుపుతాం అనుకున్నారండి? రౌడీజం చేస్తామంటే చంద్రబాబు నాయుడు గుక్క పెట్టి ఆడవటం అనుకున్నాడండి? లేదా మావకు వెళ్ళిపోటు పొడిచి పార్టీ నిన్ను ముఖ్యమంత్రి భావన దొంగలెత్తం అనుకున్నాడా? లేదా భారీ నడ్డం పెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొంది
భార్యను కూడా రోడ్డు గీట్ చేయటం అనుకున్నాడు. ఏమనుకున్నాడు రోడ్డు ఏదో చేయటం అంటే, చంద్రబాబు నాయుడు 1000 జన్మలెత్తిన పులి కాలేడు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది, ఆడు అందితే కాళ్ళు లేత జుట్టు పట్టుకుంటాడు, ఆడేం రోడ్డు ఏదో చేస్తాడు. చంద్రబాబు నాయుడు పనికి మనల్ని సుంట చవట దద్దమ్మ. చంద్రబాబు నాయుడు రౌడీజం అండి ఊరుకో. ఏమ్మా రాంగోపాల్ వర్మ గారికి కొడాలి నాని తెలవకపోవటంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే చాలామందికి అసలు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని జస్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను తెలవాలంటే చాలా టైం పడుతుంది, తెలుసుకుంటారు. నేను ఇదే ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నేను ఇవ్వబోతున్నాను. ఈ బిల్లులు, ఈ హెరిటేజ్, ఈ ప్రియాపత్రలు, ఈ అడ్డగోలు, ఈ రేట్లు ఏంది, ఈ మార్కెట్ రేట్లకి ఎన్నో వీటికి ఏంటి తేడా ఏంటి, ఇదే కందిపప్పు ఒక పక్కేమో రైతేమో గిట్టుబాటు ధరలేడని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది, వాళ్ళకి రేటు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏమో 5000 కోట్ల రూపాయలు నిధి పెట్టి ఎక్కడన్నా రేటు తక్కువ ఉంటే ఆ రేటుకి రైతుకి డబ్బిచ్చి కొని అది ఆక్షన్ పెట్టి అమ్ముకుని ఆ నష్టం ఏదో ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. అదేవిధంగా వినియోగదారుడు కొనుక్కునేవాడు వీటన్నిటినీ కూడా కొనలేక తినలేక పూర్తిగా ఒక పూట తిని తినక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2000 హెరిటేజ్ 10000 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి హెరిటేజ్ 10000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఈ ప్రియాపచ్చడి ఇది స్వగృహాల 200 ఇక్కడ 280 రూపాయలు అంటే ఇది 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్లాగే దళారీలు కాబట్టి దళారీ వ్యవస్థ మీద ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హెరిటేజ్లో కానీ ఈ ప్రియాపచ్చలు కానీ ఈ గొడవ ఏందో ఈ పేపర్లు వచ్చినాక నేను కూడా వెళ్ళి అసలు ఏంటని చెప్పి పరిశీలిస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిపి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఇంకా వినియోగదారులకు తక్కువ రేటుకి ఏ రకంగా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది.